మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడి రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అనిత నర్సింహులు బంధువుల ఇంటికి వెళ్లి గురువారం ఉదయం ఇంటికి రాగా తాళం పగిలి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు అనిత మెప్మాలో ఉద్యోగం చేస్తుంది. అయితే గ్రూపులకు మహిళా సంఘాల గ్రూపులకి సంబంధించిన డబ్బులు 1,70,000, ఇంటికి సంబంధించిన డబ్బులు 40,000, 2 తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తికెళ్లారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 20,000 బీరువాలు ఉంటే అవి తీసిరు పర్సులో నుంచి.